ఎందుకంటే ఇది ఒక పెద్ద కార్యక్రమం పేదవాడికి బుక్కెడ అన్నం పెట్టడం అనేది దేవుడు మనకి ఇచ్చిన ఒక అవకాశం దీన్ని సద్వినియోగం చేసుకొని మన వాళ్ళు వీలైనంత మేరకు సహాయం అందిస్తారు అయితే ఈ రోజు మీడియా మిత్రులు గాని దేశ ప్రజలు ఆలోచన చేయాల్సింది కరోనా మహమ్మారి ఎంత సంక్షోభం తెచ్చిందో దానికంటే పెద్ద సంక్షోభం ఈ రోజు దేశాన్ని పట్టి పీడిస్తున్నది అది వలస కార్మికుల సమస్య వివిధ రాష్ట్రాల నుంచి బీహార్ ఉండొచ్చు బెంగాల్ ఉండొచ్చు ఒరిస్సా ఉండొచ్చు తమిళనాడు ఉండొచ్చు కర్ణాటక ఉండొచ్చు మహారాష్ట్ర ఉండొచ్చు లేకపోతే కేరళ ఉండొచ్చు వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా మన మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో కొన్ని లక్షల మంది ఇక్కడ ఉపాధి కోసం వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు ఉపాధి దొరకకపోవడం వల్ల సొంత కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళాలని వివిధ గ్రామాలకు బయలుదేరుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సరైన రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేకపోయింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్దిష్టంగా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందింది కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకు రైలు సౌకర్యము అదేవిధంగా బస్సులు పెడితే పేదోళ్ల దగ్గర కూలీ చేసి బతకడానికి కూడా అవకాశం లేని వాళ్ళ దగ్గర కిరాయి పైసలు వసూలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండించి అసలు తినడానికి తిండి లేకపోతే 12 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చి 500 రూపాయలు వలస కూలీలకు ప్రభుత్వమే ఇస్తుంటే 1000 రూపాయలు కిరాయి ఎట్లా కట్టుకొని సొంత ప్రాంతాలకు తరలి వెళ్తారో ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇది మంచి పద్ధతి కాదు అని కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తే ఇవాళ కొంతమేరకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసినాయి కాబట్టి ఈ రోజు ఎక్కడ చూసినా ఏ టీవీలు చూసినా ఏ పేపర్లు చూసినా ఏ నేషనల్ హైవేలు చూసినా లక్షల మంది వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు రెండేళ్ల చిన్నపిల్లల నుంచి 80 ఏళ్ల ముసలి వాళ్లకు రోడ్లెంబటి ఎర్ర టెండకు కాళ్లు గాలుతుంటే కాళ్లు బొగ్గలు వెళ్తుంటే కడుపులో ఆకలితో మలమల మాడిపోతుంటే ఇవాళ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తే కనీసం ప్రభుత్వాలను అని పట్టించుకునే ప్రయత్నం చేయలే కనీసం ఎక్కడికక్కడ కనీసం భోజనాల కోసం ఎక్కడైనా సత్రాలలాగా ఏర్పాటు చేసినా వాళ్ళ కడుపు నింపిన వాళ్ళం అవుతుండే ఇవాళ ఏ ప్రయత్నం ప్రభుత్వం చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదలాల్సిన అవసరం ఉన్నది గ్రామాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరే కథానాయకులై కదలండి మీ గ్రామం నుంచి వలసపోయే వాళ్ళు నడుచుకుంటూ పోతున్న వాళ్లను మీ దగ్గర ఆటో ఉంటే ఆటో జీప్ ఉంటే జీపు ఇంకేదైనా ఉన్నా సరే ట్రాక్టర్ ఉన్నా సరే ఏది ఉన్నా మీ దగ్గర ఏదైనా ఉంటే వీలైనంత మేరకు తెలంగాణ సరిహద్దుల వరకు మీ పండ్ల మీద వాళ్లను వదిలిపెట్టండి వాళ్ళకింత అన్నం పెట్టండి ఎక్కడికక్కడ గ్రామాలలో వండి అక్కడక్కడ టెంట్లు వేసి మధ్యాహ్నం పూట సాయంత్రం పూట ఎవరు వచ్చినా కూడా ఇంత అన్నదాన కార్యక్రమం చేయండి ఎందుకంటే 100 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతున్న వాళ్లకు పొద్దుగాల ఇంత టిఫిన్ పెట్టండి మధ్యాహ్నం ఇంత భోజనం పెట్టండి రాత్రికింత భోజనం పెట్టండి మీ దగ్గర ఏముంటది అది ఆటో కావచ్చు జీపు కావచ్చు రిక్షా కావచ్చు లేకపోతే ట్రాక్టర్ కావచ్చు ఇంకేదైనా మన దగ్గర వాహనం ఉంటే వీలైనంత మేరకు పేదవాళ్లను ఆ వాహనాలలో సరిహద్దు వరకు తరలించి వదలండి పక్క సరిహద్దులో కూడా మన పార్టీ ఉంటది ఇలా ఒరిస్సా పోతుందంటే ఒరిస్సా సరిహద్దు వరకు మనం వదిలితే పక్క రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు వాళ్ళు స్వయంగా ఏదైనా ఏర్పాటు చేయండి ఇవాళ ఈ అన్నదానానికంటే కూడా ఇవాళ ఇదొక మంచి కార్యక్రమం దీంతో పాటు వలస కార్మికులను వదలడానికి అవసరమైన రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం కూడా మన మీద బాధ్యత ఉన్నది ఇవాళ చిన్నపిల్లలు నడిచి నడిచి అలసిపోయి ఎండదెబ్బ కొట్టి చచ్చిపోతున్నారు పిట్టల్లాగా రాలిపోతున్నారు పత్రికలు టీవీలలో మనం చూపిస్తున్నారు మనం చూస్తున్నాం ఇవాళ ప్రభుత్వానికి మాత్రం కనికరం వస్తలేదు ఇవాళ కొన్ని వేల ఆర్టీసీ బస్సులు 50 వేల మంది ఆర్టీసీ కార్మికులు ఇవాళ బస్ డిపోలు మూతబడ్డాయి నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే దాదాపుగా 3-4 వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్దల ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ ఆర్టీసీ బస్సులు పెట్టి ఎక్కడికక్కడ కార్మికులను స్థానికంగా నమోదు చేయించి ఈ బస్సులలో వాళ్ళ రాష్ట్రంలో వదిలొస్తే ఈ సంక్షోభం వచ్చి ఉండేది కాదు ఇవాళకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కరోనాకు మనం మందు కనిపెట్టలేము కరోనాతో కలిసి సహజీవనం చేయాల్సిందే అంటారు కనీసం కరోనాకు మీరు మందు కనిపెట్టలే కరోనా బాధితులకు వైద్యం అందించలే ఇక్కడున్న వాళ్ళకి కడుపు కాలుతుంటే ఇంత బుక్కెడు పువ్వ పెట్టలే సొంత ఊర్లకు పోతామంటే రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయలే ఇక ఈ దత్తమ్మ ప్రభుత్వాలు ఏం చేస్తే ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ నేను సూటిగా ఇటు కేసీఆర్ నటు నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తున్నా
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న రవాణా సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేసి వాళ్ళ వాళ్ళని వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళ జిల్లాలలో వదిలిపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ఇయాల నడుచుకుంటూ వెళ్లిపోతూ చచ్చిపోతున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇది ప్రభుత్వ హత్యలే వీటిని నిలువరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి ఇయాల మన కార్యకర్తలందరికీ మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటివరకు ఏదైతే భోజన సౌకర్యాలు తినుబండారాల సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఉదారంగా ముందుకు రండి నడిచిపోతున్న వాళ్ళను మీ దగ్గర ఉన్న రవాణా సౌకర్యాలు ఏముంటవి చివర్కి ఎట్లా బండైనా సరే ఎట్లా బండిలో అయినా 10 మందిని కూర్చోబెట్టి ఓ 50 కిలోమీటర్ల అవతల మనం విడిచిపెట్టి వచ్చినా కూడా వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళం అయితం కాబట్టి ఎట్లా బండి కావచ్చు ఆటో కావచ్చు రిక్షా కావచ్చు లేకపోతే జీప్ కావచ్చు లారీ కావచ్చు ట్రాక్టర్ కావచ్చు ఏది అందుబాటులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పేదవాళ్లను తరలించడానికి సరిహద్దు వరకు దాన్ని ఉపయోగించి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఇవాళ మన వాళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టారు ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించాల్సిందిగా ఎందుకంటే కరోనా వైరస్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు వీలైనంత మేరకు పేదవాళ్లను ఆదుకోవాల్సిందిగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.